అనంతపురం అనగానే కారంగా ఘాటుగా వంటలు ఉంటాయనుకుంటే లేదు లేదు, మేము తీయని వాళ్ళం అండి. మా మనసు చాలా చల్లనిది, తీయనిది అని చెప్పడం కోసం సింబాలిక్ గా స్వీట్ చేస్తున్నాను. అంతేనమ్మా? అవునండి. ఎంతకాలం అమ్మా అనంతపురంలో సెటిల్ అయ్యి? తాతలు ముత్తాతలు అందరు ఇక్కడేనా? అందరు రాయలసీమేనా? అందరు రాయలసీమే. పుట్టిల్లు అత్తగారిల్లు మొత్తం అంతా అనంతపురం డిస్ట్రిక్ట్. అంతా అనంతపురం డిస్ట్రిక్ట్? అందరూ అనంతపురంలోనే. అవునండి, బంధువులందరూ కూడా అనంతపురంలోనే ఉన్నారు. అనంతపురంలోనే. సరే, అనంతపురం అనగానే మాకు అంతపురం సినిమా గుర్తొస్తుందమ్మా. అవునా? రాజు గుర్తొస్తాడు. అలాంటివి ఉండవు కదా? అలాంటివి ఉండవండి. అందుకని అలాంటివి ఏమి ఉండవు. మనుషులు కూడా అలాంటి వారు కాదని, మనుషులు మన మనసు కూడా తీయగా ఉంటుందని మీకు తీయ తీయ ఐటమ్స్ తీసుకోండి. సరే అమ్మా, ఏమి వండుతారు చెప్పండి. ఇప్పుడు పంచకజ్జాయం వండుతుందండి. పంచకజ్జాయం, పంచకజ్జాయం అంటే 5 రకాల ఐటమ్స్ తోటి అనమాట. 5 రకాల ఐటమ్స్ తో వండుతారు పంచకజ్జాయం. కావాల్సిన పదార్థాలు చెప్పండి. 5 రకాల పదార్థాలు ఏంటి? పంచకజ్జాయం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, వేరుశెనగ పప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు. సో పంచకజ్జాయం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందామా? అమ్మ చెప్తారా? ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసిన గిన్నె పెట్టుకోవాలి. బెల్లం వేసేసి ఎన్ని కప్పులు? 2 కప్పుల బెల్లం వేయాలి. 2 కప్పుల బెల్లం వేసేసి. ఇదేంటి, మామూలు బెల్లమేనా? మామూలు బెల్లమేండి. ఓకే, కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ కోడలు పిల్ల? అవునండి. ఎన్న కోడలు? మేనకోడలు. మేనకోడల? చాలా చాలండి. 2 కప్పుల బెల్లం. 2 కప్పుల బెల్లం వేయాలి. అనంతపురంలో అంటే రాయలసీమలో స్పెషల్ గా చేస్తారమ్మా? అవునండి. పంచకజ్జాయం ఉంటారు. ఓకే, పండగలకి వాటికి చేస్తారా? జనరల్గా స్పెషల్ ఒకేషన్ ఉంటుందా? అలా ఏం లేదు. జనరల్గా వేరుశెనగ పప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవంతా కూడా మంచి పిల్లలకి మంచి బలమైన ఆహారం కదా. తీగ పాకం వచ్చేదాకా కాస్త కలుపుకుంటూ ఉండాలండి. తీగ పాకం రావాలంటారు? కొంచెం తీగ పాకం రావాలండి. బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం తీగ పాకం రావాలి. పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. పల్లీలో కొబ్బరి వేయించక్కర్లేదు. కొబ్బరి పైన నల్లగా ఉంటుంది కదా పొట్టు, అదంతా పీల్ చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పు కూడా ఏం వేయించక్కర్లేదండి. జీడిపప్పు కూడా వేయించక్కర్లేదు. జీడిపప్పు కూడా అక్కర్లేదండి. మీ కోడలు పిల్ల మీలా ఉండగలదా బ్రహ్మాండంగా? ఈ మధ్యనే నేర్చుకుంటుందండి. ఈ మధ్యనే నేర్చుకుంటుందా? మొన్ననే డిగ్రీ అయిపోయింది, అవగానే వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మా చదువు అంతా కూడా అనంతపురం డిస్ట్రిక్ట్లోనే. ఇక్కడే మా ఇక్కడే అండి. అంటే ఇక్కడ మాకు పుట్టపర్తి దగ్గర కదండి. ఇక్కడ సాయిబాబా గారి అనంతపురం డిస్ట్రిక్ట్లో అంతా ఎక్కువ సాయిబాబా గారి స్కూల్స్, కాలేజెస్ అండి. సో నేను చదువుకునేది కూడా సాయిబాబా గారి స్కూల్లోనే. ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజుకి లడ్డూలు చేయిస్తారండి. ఆయన స్కూల్స్ అన్నింటికి కూడా, అందరి స్టూడెంట్స్ కూడా లడ్డూలు వస్తాయి. లడ్డూలు పంపిస్తారండి. ఇప్పుడు కూడా అండి. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా లడ్డూలు వస్తాయా? ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాండి, చదువుకుంటున్న వాళ్ళు. వచ్చిందమ్మా తీగ పాకం? వచ్చేసింది. వచ్చిందండి. వేద్దామా ఇవి ఒకటి? చలో. ఇప్పుడు ముందుగా పల్లీలు. పల్లీలు వేయాలి. వేయించిన పల్లీలు. వేయించిన పల్లీలు పొట్టు తీసాం. అందులో రాయలసీమ పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అవునండి, రాయలసీమ పల్లీలు ఎక్కువగా పండుతాయి కదా అందులోనూ. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయాలండి. కొబ్బరి ముక్కలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత పుట్నాలు వేయాలండి. పుట్నాలు పుట్నాలు శనగలు కూడా బాగా పండుతాయి కదండి ఇక్కడ? పండుతాయండి. కొంచెం కలిపి ఆ తర్వాత నువ్వులు వేద్దాం. బెల్లం పక్కలు కాస్త ఉడకాలి. ఇవి ఉడకాలండి. ఆ కొబ్బరి ముక్కలకి ఎంత బెల్లం బాగా తీయడం పడాలి కదా. కొబ్బరి ముక్క ఉడికి మెత్తపడాలా? ఉడకాల్సిన పని లేదండి, అది పీల్చుకోవాలన్నమాట. ఆ బెల్లం అంతా పాకాన్ని అంతా పీల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. అమ్మ ఇప్పుడు నువ్వులు వేయండి. వేయించిన నువ్వులు? వేయించిన నువ్వులు వేస్తాం. తెల్ల నువ్వుల్ని వేయించుకున్నాం. అన్నీ ఒక్కొక్క కప్పు. ఒక కప్పు బెల్లం మాత్రం 2 కప్పులు. 2 కప్పులు అది కొంచెం వృత్తుంటుందండి. నేను ఇది కోకోనట్తో సర్వింగ్ బౌల్ చేశానండి. ఏంటండి కొత్తగా ఉంది? ఈ గిన్నె కొనుక్కుని వెళ్దాం అనుకుంటున్నాను నేను. రే కోకోనట్తో అలా ఇది ఇక్కడ దొరకదా? ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు తయారు చేశారు, తయారు చేసుకోవాలంటే కొబ్బరి ఎక్కడైనా దొరుకుతుంది. ఎండు కొబ్బరితో ఇలా చేసి తయారు చేసుకోవాలి. సూపర్ అండి.
బాగుందా? ఎంత టైం పట్టిందండి? జస్ట్ 1 అవర్లో చేసేసానండి. జస్ట్ 1 అవర్ 1 అవర్లో దీన్ని 1 అవర్ పాటు దీన్ని చెక్కారన్నమాట శిల్పంలా. రెడీయా? రెడీ అయిపోయింది. పంచకజ్జాయం రెడీ? రెడీ. మనం మరి దీన్ని దేంట్లో తీసుకోవాలి? ఆ ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకోవాలా? ఇది సెంటర్లో ఉంచి ఇందులో కూడా అది కొంచెం వేసుకుందాం అండి. పంచకజ్జాయం ఇది. ఇప్పుడు దీన్ని జీడిపప్పుతో అలంకరించుకుందాం. పంచకజ్జాయం రాయలసీమ స్పెషల్ తయారైందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. వేడివేడిగా ఉందండి రాయలసీమ లాగే. ఇదేంటమ్మా చాలా నిలువ కూడా ఉంటుంది కదా? మన 8 కంటైనర్లో వేసి పెట్టుకుంటే 1 మంత్ ఎక్కువ కూడా ఉంటుందండి. రోజు పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే రోజు ఒక గుప్పిడి పెట్టచ్చు. ఒకప్పుడు చాక్లెట్స్ గిక్లెట్స్ బదులు ఇవన్నీ తినేవాళ్ళు కదా. అవును, చాక్లెట్స్ అన్ని 1 మంత్ పైనే ఉంటుందండి. 1 మంత్ పైనే ఉంటుంది. చూద్దాం పంచకజ్జాయం. ఇంకా ఆరితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా ఆరితే బాగా గట్టిగా అవుతుంది. సూపర్. రాయలసీమ ఎంత స్పెషలో, ఎంత ధీటుగా ఉంటుందో అని తగ్గట్టుగా ఉంది, పేరుకి తగ్గట్టుగా ఉంది. పంచకజ్జాయం, పంచకజ్జాయం రాయలసీమ స్పెషల్ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చుకోండి. పంచకజ్జాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, వేరుశెనగ పప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు. పంచకజ్జాయం తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో బెల్లం పాకం పెట్టుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, పొట్టు తీసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి తర్వాత పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. వేయించిన నువ్వులు వేసి పాకంలో కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పంచకజ్జాయాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చిన్నపిల్లలందరూ హాంఫట్ అనిపించే పంచకజ్జాయం తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.